లోకేష్ మళ్ళీ బ్యాక్ బెంచ్ లోనా టీడీపీ భావి వారసుడిగా మూడేళ్ల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయబడిన యువనేత లోకేష్కి లోకేష్ కి ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది చంద్రబాబును సైతం పక్కన పెట్టి ఒకనాడు పార్టీని ప్రభుత్వాన్ని నడిపించిన చిన్నబాబు ఇప్పుడు ఏమీ కాకుండా అయిపోయారని అంటున్నారు దీనికి కారణం కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబేనని అంటున్నారు తాజాగా జరిగిన అచ్చెన్నాయుడు నియామకంలో లోకేష్ ఆశల మీద చంద్రబాబు బాగానే నీళ్లు చల్లేశారని అంటున్నారు దానిని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో అన్ని అనుకూలించి టీడీపీ పవర్లోకి వచ్చినా చినబాబుకు రాజయోగం లేదని చంద్రబాబే చెప్పేశారు అంటున్నారు చంద్రబాబు మీద భక్తి భయం ఇవన్నీ కలిసి ఒకనాడు లోకేష్ని పల్లకిలో పెట్టి తమ్ముళ్ళు మోశారు అవును ఆనాడు అధికారంలో టిడిపి ఉంది మరోసారి మనమేనని చంద్రబాబు ఢంకా భజాయించి మరీ దూసుకుపోయారు దాంతో టీడీపీలో భావి వారసుడు లోకేష్ అంటే మనసులో ఏమనుకున్నా బయటకు మాత్రం ఓకే అనేశారు కానీ చంద్రబాబు రాజకీయ వ్యూహాలే తల్లకిందులైన వేళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం మూట కట్టుకున్నాక టీడీపీలో తమ్ముళ్ళు పూర్తి డల్ అయిపోయారు పక్క చూపులు చూస్తున్నారు చంద్రబాబుని రాజకీయ చాణక్యుడని కీర్తించిన నోళ్లే టైం బ్యాడ్ అయితే చంద్రబాబు అయినా మనమైనా ఒక్కటే అన్న వేదాంతాన్ని వల్లిస్తున్నాయి చంద్రబాబుకు వయసు మీద పడడంతో పాటు వ్యూహ నైపుణ్యాలు కూడా బెడిస్ కొట్టడంతో తమ్ముళ్ళు తామున్న పార్టీనే నమ్ముకోలేకపోతున్నారట ఇక లోకేష్ వరద బాధితులకు పరామర్శ పరామర్శపీట చేస్తున్న జిల్లా టూర్లకు సొంత పార్టీ నుంచే మద్దతు కరువు అవుతోందట బడా అనుకునే వారే డుమ్మా కొడుతున్నారు లోకేష్ వస్తే ఏంటి అన్నట్లుగా పసుపు తమ్ముళ్ళు దూరంగా ఉంటున్నారట ఇక లోకేష్ పార్టీలో ఇంత తేలిక కావడానికి ఆయన మంగళగిరిలో పాలు కావడమేనని అంటున్నారు కనీసం ఎమ్మెల్యేగా గెలవని నేత సీనియర్లుగా ఉంటున్న తమ మీద పెత్తనం ఏంటి అన్న లాజిక్తోనే తమ్ముళ్ళు లైట్ తీసుకుంటున్నారట అంతేకాదు చంద్రబాబుకే లోకేష్ మీద నమ్మకం లేదని అందుకే బీసీ కార్డు పేరిట అచ్చెన్నాయుడుని తెచ్చి ఏపీ ప్రెసిడెంట్ చేశారని అంటున్నారట మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేస్తామని అచ్చెన్నాయుడు వంటి వారు అంటున్నారు తప్ప పొరపాటును కూడా లోకేష్ మా భావి సీఎం అని చెప్పడం లేదు అంటే లోకేష్కి సొంత పార్టీలో సీన్ ఏంటో అర్థమైపోవడం లేదు